हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अमूल्यास किचन एंड ब्यूटी टिप्स। अंदर एला उन्नारू? ई रोजु श्रीगंधम चेट्टु गुरिंचि शेयर चेस्तानु। ओकसारी चूडंडी वीडियो, मीकु नच्चकपोते स्किप चेसेयंडी। इप्पुडैते एवरैना मन चैनल नि फस्ट टाइम चूसिनट्लयिते सब्स्क्राइब चेयंडी। वीडियोलोकि वेल्लिपोदाम। अय्या रोजु वीडियो चूडकुंडा पोकुरि, नेनु एं रेडी कालै। ఇది ఎంత తెలుసా గంధం చెట్టు? ఇది ఇంత పెద్దగా అవుతుంది. ఇది ఇంత అయినా కానీ దీంట్లో లాభం ఏం లేదు. ఇది సాఫ్ట్ వుడ్, దీంట్లో ఇంకా హార్డ్ వుడ్ తయారు కాలే. స్మెల్ అయితే వస్తుంది కొంచెం. దీని వాల్యూ అయితే 1 crore ఉంటుంది. 1 కోటి రూపాయల వాల్యూ ఈ చెట్టుది. ఎక్కడ పెట్టినామంటే పెరుగుతుందా లేదా అని. ఇంటికాడ ఒకటి మిగిలింది, సో ఇక్కడ పెట్టినా. పొలంలో ఇంక ఉన్నాయి ఇట్లాంటివి. अभी नीन एपड़ा पोलम दी चूपा नार्मल इंत दुडदी इंका इंत दुडते लपी साफ्ट वुडे इंका तैयार कॉले ला गंधम स्मेल वस्तुदी स्मेल मं वे हार्ड वुड अंटे इंत लैर लमन ड्रिल गंधम पोडला बैठक वस्तु चूसरा चट को तैयार क అంటే ఇక పరమేష్ నిన్న బయటికి వెళ్ళిండు. మామూలుగా పొలం దగ్గరికి వెళ్ళిండు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఇరిగిపోయిందంట ఇది. సో నాకు కొంచెం కావాలి, తీసుకురా, ఏదైనా యూజ్ చేద్దాం దీన్ని. దేనికన్నా పేస్ట్ పెట్టడానికి పనిచేస్తుంది కదా గంధము. ఇట్లా ఇట్లా రాకతే వస్తుంది కదా. ఎర్రచందనం కూడా చూపిస్తాను మీకు. వాళ్ళ పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చిండు. నేను ఎప్పుడో అడిగిన, రీసెంట్గా అడిగితే నిన్న వెళ్ళి తీసుకొచ్చిండు. ఇది చూసారా? ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వుడ్, దీని నుండి కూడా గంధం వస్తుంది. ఇది ఎట్లా గంధం ఎట్లా చేస్తారంటే, ముందుగా మనం దీన్ని ఎండలో పెట్టాలి. మనం సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ అయితే మంచిగా అండుతుంది. ఎండలో పెట్టి చిన్న చిన్న ముక్కలు పీసెస్ లాగా కట్ చేసి ఎండలో పెట్టి దీంతో గంధం పొడిని తయారు చేస్తారు. నార్మల్గా మనకు దొరికే గంధం పొడి ఏంటంటే సాఫ్ట్ వుడ్తోనే చేస్తారు. హార్డ్ వుడ్ది మనకు ఎక్కువ దొరకదు, అది బాగా కాస్ట్ ఉంటుంది. మంచి చెట్టు ఎక్కడ ఏ నేలలో వండుతుంది మీకు డౌట్ ఉంటుంది కదా. ఎర్ర నేలలో వండుతుంది, ఎర్ర భూమి ఉంటుంది కదా. బ్లాక్ మట్టి కూడా ఉంటుంది, బ్లాక్లో కాకుండా ఎర్ర మట్టిలో ఎక్కువ వండుతుంది. అయితే ఈ మేము తెచ్చిన చెట్టు సంవత్సరం చెట్టు, అంటే చాలా సంవత్సరం కదా. ఇంత ఉంటుండే 15 ఇయర్స్కి ఇది 1 ఇయర్ అవుతుంది మేము పెట్టి ఇంత పెద్దగా వెళ్ళి. దీని హార్డ్ వుడ్ ఎప్పుడు తయారవుతుంది అంటే 15 ఇయర్స్కి తయారవుతుంది హార్డ్ వుడ్. 15 ఇయర్స్ తర్వాత మనము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని తీసుకొచ్చి చెక్ చేయించుకోవాలి. చెక్ చేపిస్తే ఇంట్లో హార్డ్ వుడ్ తయారైందా లేదా. సాఫ్ట్ వుడ్కి ఏం వాల్యూ ఉండదు, హార్డ్ వుడ్కే మస్తు వాల్యూ ఉంటుంది. కిలోకి 50,000 అట్లుంటుంది. ఒక్క చెట్టుకి మనం మస్తు పైసలు సంపాదించుకోవచ్చు. కానీ కొంతమంది రైతులకు తెలియకుండా 12 ఇయర్స్కే పంట పండుతుందని కట్ చేపిస్తారు. అట్లా కట్ చేపియద్దు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని తీసుకొచ్చి డ్రిల్ చేపించి నిన్న లోపల గంధం అయిందా లేదా అని ఒకసారి చెక్ చేపించి మీరు చూడండి. అప్పుడే తెలుస్తుంది ఈ చెట్టుకు గంధం రెడీ అయిందా లేదా అని. మనకు బయట బయట చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి కదా, అది ప్యూర్ గంధం కాదు. ఈ చెట్టు సాఫ్ట్ సాఫ్ట్ వుడ్ ఉంటుంది కదా, సాఫ్ట్ వుడ్ని ఎండబెట్టి తయారు చేసిన గంధము. హార్డ్ వుడ్ని ఏం చేస్తారంటే, మనకి ప్యూర్ ఆయిల్, హెల్దీ ఆయిల్ అట్లు ఉంటాయి కదా, సబ్బులు ప్రిపేర్ చేయడానికి, ఆయిల్ ప్రిపేర్ చేయడానికి హార్డ్ వుడ్ అనేది యూజ్ చేస్తారు. ఇది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనం అగర్బస్తీలు తయారు చేయడంలో కూడా ఈ గంధాన్ని అంటే చిన్న చిన్న చేసి ఇవి యూజ్ చేస్తారంట అగర్బస్తీలు చేయడంలో. అంటే నాకు ఎట్లా తెలుసు, నీకు ఎట్లా తెలుసు అని అనుకుంటున్నాను. మీరు నాకు పరమేష్ చెప్పిండు, పరమేష్ చాలా ఇస్తాడు ఇట్లాంటివి. ఎందుకంటే మా పొలంలో ఇట్లా పెట్టారు కదా, ఇట్లాంటివి ఫుల్ ఉన్నాయి పొలంలో. ఎర్రచందనం కూడా ఉన్నాయి, నేను చూపిస్తా ఒకసారి మీకైతే. చాలా ప్యూర్ స్మెల్ వస్తుంది, ఇదైతే ఫుల్గా స్మెల్ వస్తుంది. దీన్ని నేను ఎండలో పెట్టి ఇంకా ఇప్పుడు ఎండ కొడతలేదు కదా, వింటర్ కదా. సో వచ్చే సమ్మర్ కదా, టెర్రస్ మీద పెడతా. టెర్రస్ పెడితే వచ్చేసరికి ఇది ఎండుతుంది అనుకుంటున్నాను. నేనైతే కొంచెం తీసుకెళ్తా ఇట్లాంటి పీస్. ఇట్లా మనం దీన్ని ఇట్లా రాకితే కూడా దీంట్లో నుండి వస్తుంది కదా, దాన్ని తీసుకొని మన ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా ఈ గంధాన్ని బాగా యూజ్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినా, హార్డ్ వుడ్ ఉంటుంది కదా, హార్డ్ వుడ్ నుండి ఆయిల్ తీస్తారంట. ఈ ఆయిల్లో 1 లీటర్కి
4 lakh నుండి 5 lakhs కాస్ట్ ఉంటదంట అది కూడా నాకు పరమేశ్ చెప్పిండు ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా నేను తెలుసుకొని చెప్తాను ఇంకా మా పొలంలో ఇట్లాంటి చెట్లు ఫుల్ ఉన్నాయి ఆ చెట్ల దగ్గరికి పోయి కూడా చెప్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బై బై